హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెల్యులర్ జైల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెల్యులర్ జైల్ అనేది భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్లో ఉంది. దీన్నే ప్రజలు బ్లాక్ వాటర్ జైల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ జైల్ చుట్టూ కూడా సముద్రం ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే భూమి అనేది కనిపించనే కనిపించదు. అందుకే దీనికి బ్లాక్ వాటర్ జైల్ అని పేరు వచ్చింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వారిని బంధించడానికి బ్రిటిష్ వారు ఈ జైల్ ని ఉపయోగించుకున్నారు. ఈ సెల్యులర్ జైల్ ని 1896 సంవత్సరంలో నిర్మించారు. అంతకుముందు ఇక్కడ అన్ని కూడా చెట్లే ఉండేవి. వాటిని నరికి ఇక్కడ జైల్ నిర్మించారు. దీని నిర్మాణంలో ఎంతో మంది కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ పాములు మరియు తేళ్లు ఎక్కువగా ఉండేవి. వీటితో పాటే దోమలు కూడా. ముందైతే ఇక్కడ అధికారుల కోసం ప్రత్యేకమైనటువంటి ఆఫీసులు నిర్మించారు. తర్వాత జైల్ చుట్టూ చూడటానికి మధ్యలో ఒక అతిపెద్ద టవర్ ని కూడా నిర్మించారు. ఈ టవర్ పైనే ఒక అతిపెద్ద బెల్ కూడా ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరైనా పారిపోతున్నప్పుడు ఈ బెల్ ని మోగించేవారు. ఇక ఈ టవర్ చుట్టూ 7 భాగాలలో జైల్ ని నిర్మించారు. ప్రతి భాగం కూడా 3 ఫ్లోర్స్ నిర్మించారు. ఈ సెల్యులర్ జైల్లో మొత్తం 696 సెల్స్ ఉండేవి. ఇక్కడికి తీసుకువచ్చిన ఖైదీలందరినీ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క సెల్ లో వేస్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన ఖైదీలందరూ కలిసి పోరాటం చేయకుండా ఉండటానికే ఒక్కొక్కరిని ఒక్కొక్క సెల్లో పెట్టేవారు. అలా ఒక్కరే ఒకే రూమ్ లో చాలా రోజులు ఉండి శక్తిహీనంగా తయారయ్యేవారు. ఇక ఈ సెల్యులర్ జైల్లో సెల్ యొక్క కొలతలు 4.5x2.7 గా ఉండేవి. అలాగే 3 మీటర్ల ఎత్తున ఒక కిటికీ కూడా ఉండేది. ఒకవేళ ఇక్కడి నుండి పారిపోవాలనుకున్నా కూడా చుట్టూ సముద్రం ఉంది కాబట్టి ఖైదీలెవరూ కూడా తప్పించుకుపోలేరు. అయినా కొంతమంది సాహసించి తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేసేవారు. ఒకసారి కొంతమంది ఖైదీలు ఇలాగే ప్రయత్నం చేసి దొరికిపోయారు. అలా తప్పించుకుపోవడానికి ప్రయత్నించిన వారినే పట్టుకొని ఉరితీశారు కూడా. ఈ సెల్యులర్ జైల్ నిర్మాణానికి మొత్తం అప్పట్లో 5 లక్షల కంటే ఎక్కువే ఖర్చయ్యాయి. ఈ సెల్యులర్ జైల్ అనేది ఎక్కువ శాతం ఎర్ర ఇటుకలతోనే నిర్మింపబడింది. ఈ ఇటుకలను అప్పుడు బర్మా నుండి తెప్పించారు. అలా ఈ సెల్యులర్ జైల్ యొక్క నిర్మాణం 1906 సంవత్సరం నాటికి పూర్తిగా పూర్తయింది. ఇక్కడికి వచ్చేటువంటి ఖైదీలకి అతి ఘోరమైనటువంటి శిక్షలు వేస్తూ ఉండేవారు. అలాగే చెప్పిన పని సరిగా చేయకపోయినట్లయితే కొరడా దెబ్బలు కూడా కొడుతూ ఉండేవారు. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినటువంటి ఖైదీలకి అన్నం పెట్టకుండా ఎక్కువ రోజులు పని చేయించేవారు. అందుకే సెల్యులర్ జైల్ అంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉండేవారు. ఇక్కడికి వచ్చే ఖైదీలను ఏదో రకంగా చిత్రహింసలకు గురి చేసి శారీరకంగా మరియు మానసికంగా బలహీనులను చేసేవారు. ఇక ఈ సెల్యులర్ జైల్లో కొందరికైతే అధికారులు గడ్డితో చేసినటువంటి కూరని పెడుతూ ఉండేవారు. దానినే ఖైదీలు ఖచ్చితంగా తినాల్సిందే. తిండి ఇలా పెట్టడం వల్లే ఎంతో మంది ఖైదీలు మరణించారు కూడా. అలాగే ఇక్కడి ఖైదీలకు ఇచ్చేటువంటి త్రాగునీటిలో పురుగులు కూడా ఉండేవి. ఇక్కడ టాయిలెట్ వచ్చినా కూడా సెల్ లోనే ఒక పక్కకు పోవాల్సిందే. ఇక డోర్ ఓపెన్ చేసినప్పుడే సెల్ ని వారు శుభ్రపరచుకోవాలి. ఇక్కడి ఖైదీలు ఎటువంటి వాతావరణంలోనైనా భూమిపైనే పడుకోవాల్సి వచ్చేది. వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఖైదీలు ఏదైనా అడిగితే వారిని ఘోరంగా శిక్షించేవారు. బ్రిటిష్ అధికారులకు అప్పట్లో ఈ జైల్ ఎంతో ఇష్టమైనదిగా ఉండేది. ఎందుకంటే ఇక్కడి నుండి ఎవరూ తప్పించుకుపోలేరు, అలాగే బయటి నుండి ఎవరూ రాలేరు. ఇక 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ వారు ఈ జైల్ ని ఆక్రమించారు. వారు బ్రిటిష్ వారిని కూడా జైల్లో పెట్టారు. అప్పుడు జరిగినటువంటి యుద్ధంలోనే జైల్లోని కొంత భాగం పాడైపోయింది. ఇక 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఆంగ్లేయులు మళ్లీ దీన్ని తమ వశం చేసుకున్నారు. ఈ సెల్యులర్ జైల్లో శిక్ష అనుభవించినటువంటి వారిలో బటుకేశ్వర్ దత్, వినాయక్ దామోదర్ సావర్కర్, బాబురావు సావర్కర్, సోహం సింగ్, మౌలానా అహ్మదుల్లా, అబ్దుల్ రహీం, మౌలానా ఫజల్, ఎస్ చంద్ చటర్జీ, డాక్టర్ దివాన్ సింగ్, యోగేంద్ర శుక్లా, వమన్ గోపాల్ జోషి, గోపాల్ బాయ్ పరమానంద్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇప్పటికీ సెల్యులర్ జైల్ గోడలపైన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి యొక్క ఫోటోస్ ని చూడవచ్చు. అలాగే అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం లో బ్రిటిష్ వారు వాడినటువంటి వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి. భారతదేశానికి స్వాతంత్రం లభించగానే ఈ జైల్లో 2 భాగాలను ధ్వంసం చేశారు. ఇక కొన్ని రోజులకు ఇక్కడే ఒక హాస్పిటల్ ని కూడా ప్రారంభించారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.